లేటెస్ట్ హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డాక్టర్ స్టాక్ లైవ్. చిన్న పిల్లల్లో వచ్చే ఆరోగ్య సమస్యలు పేరెంట్స్ ని కంగారు పెడుతూ ఉంటాయి. ఏది సీరియస్ గా తీసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ సహాయం తీసుకోవాలి, ఇలా పేరెంట్స్ కి పిల్లల ఆరోగ్యం పట్ల ఎన్నో సందేహాలు. ఇవాళ సీవియర్ హెల్త్ స్టూడియోలో చిన్న పిల్లల ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కలగజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ నవీన్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్ కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోండి. హలో డాక్టర్ గారు, డాక్టర్ గారు, పిల్లల్లో ప్రత్యేకించి ఎన్నో ఆరోగ్య సమస్యలు చూసుకుంటుంటాం. వాళ్ళు చాలా సాధారణమైన ఆరోగ్య సమస్య మలబద్ధకం లేదా కాన్స్టిపేషన్. పిల్లల్లో వచ్చే మలబద్ధకం సమస్యను ఎప్పుడు కాన్స్టిపేషన్ అని అంటారు డాక్టర్ గారు? సో కాన్స్టిపేషన్ అనే దానికి ఫస్ట్ మనం డెఫినేషన్ చూసుకున్నట్లయితే కనుక కేవలము రోజులు వారి కాకుండా, అంటే 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి పోతున్నాడు అనేది కాకుండా, ముఖ్యంగా మనకి కన్సిస్టెన్సీ ఎలా ఉందని చూసుకోవాల్సి ఉంటుంది. అంటే గట్టిగా వెళ్ళటము, పెల్లెట్స్ లాగా వెళ్ళటం, మోషన్ వెళ్ళేటప్పుడు నొప్పి బాధ లాంటివి ఉండటం, రక్తస్రావం కలగటం, లేదా మోషన్ పోవడానికి కడుపు ఉబ్బరం అనేటువంటిది ఉండటం, ఈ లక్షణాలు ఏమన్నా ఉంటే మనం దాన్ని కాన్స్టిపేషన్గా చెప్తూ ఉంటాం అన్నమాట. చిన్నపిల్లల్లో చూసుకున్నట్లయితే 1 సంవత్సరం లోపల పిల్లల్లో, తల్లిపాలు మీద ఉన్న పిల్లల్లో ముఖ్యంగా కాన్స్టిపేషన్ అనేటువంటిది చాలా కామన్గా మిస్నోమర్గా చూస్తూ ఉంటాం. అంటే 3-4 రోజులకు ఒకసారి మోషన్ వెళ్తాడు, మా పాపకి కాన్స్టిపేషన్ ఉందా అని పేరెంట్స్ అడగడం జరుగుతుంటుంది. తల్లిపాలు తాగేటువంటి పిల్లల్లో చాలా కామన్గా ఏమవుతుంది అంటే తల్లిపాలు మొత్తం డైజెస్ట్ అయిపోతే కనుక ఒక్కొక్కసారి 2-3 రోజులకు ఒకసారి మోషన్ వెళ్ళడం జరుగుతుంది. సో దాన్ని మనం కాన్స్టిపేషన్గా పరిగణించాము. యూజువల్గా కాన్స్టిపేషన్ అంటే కన్సిస్టెన్సీ బేస్డ్గా ఉంటుంది. గట్టిగా మోషన్ వెళ్ళడం, మోషన్ వెళ్ళినప్పుడు బాధ కలగటం, మోషన్ వెళ్ళినప్పుడు ఆ టైట్ మోషన్ వల్ల, గట్టిగా ఉన్న మోషన్ వల్ల రక్తస్రావం లాంటివి ఉంటే కాన్స్టిపేషన్గా మనం దాన్ని డిఫైన్ చేసుకుంటూ ఉంటాం. డాక్టర్ గారు, ఈ కాన్స్టిపేషన్ సమస్య అనేది ప్రతి ఒక్కరికి ఎప్పుడొకసారి వస్తూనే ఉంటుంది సమస్య. ముఖ్యంగా పిల్లల్లో చూసుకుంటే చాలా యూజువల్గా వస్తుంటుంది, చూస్తుంటాం. అసలు ఈ కాన్స్టిపేషన్ని ఎప్పుడు ఒక సమస్యగా పరిగణించాలంటారు? అంటే ఎంతకాలం ఈ కాన్స్టిపేషన్ సమస్య ఉంటే ప్రాబ్లమ్గా అనుకోవాలి? రైట్ అండి. చాలామంది పేరెంట్స్ మైండ్లో ఉండే కూడా క్వశ్చన్ ఇదేనండి. ఇన్ఫ్యాక్ట్ మనం స్టాటిస్టిక్స్ చూస్తున్నట్లయితే కనుక 10 రీజన్స్ ఫర్ పీడియాట్రిక్ ఓపీడీ విజిట్, అంటే ఒక పేరెంట్ తన బాబును కానీ పాపను కానీ పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకొచ్చే సమస్యల్లో లిస్ట్ పరంగా చూసుకుంటే 3rd మోస్ట్ కామన్ కాజ్గా మనకి కాన్స్టిపేషన్ ఈరోజు. అంటే కాన్స్టిపేషన్ అనేది ఇట్స్ రీసెంట్ ప్రాబ్లం మన దేశానికి. 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే కాన్స్టిపేషన్ అనేది పెద్ద సమస్య కాదు. లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, పిల్లల డైట్ ప్యాటర్న్లో చేంజెస్ వల్ల, అప్రోచ్ టువర్డ్స్ కన్వెన్షనల్ ఫుడ్స్, ఇంట్లో చేసేటువంటి ఆహార పద్ధతులు మారటం వల్ల గత 10 సంవత్సరాలుగా కాన్స్టిపేషన్ అనేది పిల్లల్లో, ముఖ్యంగా 10 సంవత్సరాల లోపల పిల్లల్లో పెరుగుతూ ఉండడం అనేది ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నాం మనం. టెంపరీ, లాంగ్ టర్మ్, 2 రకాలుగా మనం కాన్స్టిపేషన్ పిల్లల్లో చూడొచ్చు. టెంపరీ అంటే ఏదో ఒక టైంలో స్ట్రెస్ గురవటం వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవటం వల్ల, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల, ఇట్లాంటి కారణాల వల్ల చూసుకున్నప్పుడు మనకి టెంపరీగా కాన్స్టిపేషన్ 1 వారం 2 వారాలు ఉంటుంది, తగ్గిపోతుంది. అలాంటి వాటికి యూజువల్గా హోమ్ రెమెడీస్ సరిపోతూ ఉంటాయి. అలా కాకుండా లాంగ్ టర్మ్లో, అంటే 1 నెల 2 నెలలు మించి ఈ ప్రాబ్లం ఉన్నట్లయితే కనుక, మందు వాడితే తప్ప, మెడిసిన్స్ వాడితే తప్ప తగ్గని పక్షంలో ఉంటే దాన్ని మనం కొంచెం సీరియస్గా పరిగణించి ప్రాబ్లం ఎక్కడుందనేది డయాగ్నోస్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. అంటే డైట్ బేస్డ్గా ఉందా, లేకపోతే హ్యాబిట్స్ లైఫ్ స్టైల్లో ఉంటుందా, లేకపోతే అదర్ మెడికల్ రీజన్స్ అనీమియా, థైరాయిడ్ ప్రాబ్లమ్సా అనేటువంటిది పిల్లవాడి యొక్క పేరెంట్స్ నుంచి హిస్టరీ తీసుకొని మనము డయాగ్నోస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో షార్ట్ టర్మ్ కాంప్లికేషన్స్, షార్ట్ టర్మ్గా ఉండేటువంటి కాన్స్టిపేషన్, 1 వారం 2 వారాల్లో ఎప్పుడో వచ్చే కాన్స్టిపేషన్ గురించి కంగారు పడాల్సిన పని లేదు. అట్లా కాకుండా లాంగ్ టర్మ్, 1 నెల 2 నెలలు మించి ఉంటుండే కనుక, ప్రతిసారి ఇబ్బంది పడినప్పుడు, మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉన్నప్పుడు తప్పనిసరిగా పేరెంట్స్ వైద్యుని సంప్రదించి ప్రాబ్లం ఎక్కడుందో గ్రహించి దాన్ని ట్రీట్ చేయడం ద్వారా పిల్లలకు ఉపశమనం లభించేటువంటి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఈ కాన్స్టిపేషన్ సమస్య రావడానికి గల రీజన్స్ ఏంటంటారు? యా, ముఖ్యంగా మనం అనుకున్నట్లుగా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం ఈ కాన్స్టిపేషన్ అనేటువంటిది. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రీజన్ చూసుకున్నట్లయితే డైట్ అని మనం చెప్పుకోవచ్చు. లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డైట్. అంటే పిల్లలు పొద్దున్నే లేవగానే ఫైబర్ బేస్డ్ డైట్స్, ఫ్రూట్స్, ప్రూన్ జ్యూసెస్, అదే రకంగా రైస్, ఇట్లాంటి డైట్ తీసుకున్నంత వరకు యూజువల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి. అలా కాకుండా జంక్ బేస్డ్ డైట్, పిజ్జాస్ అని, బర్గర్స్ అని, చాక్లెట్స్ అని, హై క్యాలరీ డైట్, చక్కెర ఎక్కువగా ఉండేటువంటి డైట్స్ తీసుకోవడం ఎప్పుడైతే జరుగుతుందో, ఎప్పుడైతే కన్వెన్షనల్ ఫుడ్స్,
ట్రెడిషనల్ ఫుడ్స్ని ఈ జంక్ ఫుడ్స్ రీప్లేస్ చేయడం జరుగుతుందో కాన్స్టిపేషన్ యొక్క ఇన్సిడెంట్స్ కూడా ఎక్కువగా మనం చూస్తున్నాం. అదే రకంగా అదర్ మెడికల్ రీజన్స్ ఏవైతే ఉంటాయో, అనీమియా కావచ్చు బ్లడ్ తక్కువగా ఉండడం వల్ల, థైరాయిడ్ సమస్యలు చాలా తక్కువ సార్లు, పేగుకు సంబంధించిన నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఒక్కొక్కసారి మనం కాన్స్టిపేషన్ చూస్తూ ఉంటాం. ముఖ్యంగా 1 నుంచి 5 సంవత్సరాల లోపల పిల్లలు ఎప్పుడైతే బయట ఆహారం పెట్టడం స్టార్ట్ చేస్తారో, ఎప్పుడైతే వాళ్ళకి యాక్సెస్ టు జంక్ ఎక్కువ అవుతుందో, ఆ ఏజ్ గ్రూప్లో ప్రత్యేకించి కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు, కాన్స్టిపేషన్ అనేది ఒక సమస్యగా ఉన్నప్పుడు కంపల్సరీ ఒక వైద్య సహాయం తీసుకోవడం ఎందువల్ల తప్పనిసరి అంటారు సార్? యా, ఒక 10 కేసెస్ మనం కాన్స్టిపేషన్ చూసినట్లయితే కనుక 60-70% మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సింపుల్ రెమెడీస్ తోటే తగ్గిపోతూ ఉంటుంది. అంటే చక్కగా నీళ్ళు తీసుకోవడం, అట్లీస్ట్ 1 లీటర్ పర్ డే, ఫైబర్ రిచ్ డైట్ చక్కగా తీసుకోవడం, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం ద్వారా 60-70% హోమ్ రెమెడీస్ ద్వారా మనం నయం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఒక 20-30% మాత్రమే మెడికల్ రీజన్స్ మనం చూస్తూ ఉంటాం. ఈ 20-30% మెడికల్ రీజన్స్ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా అనీమియా, బ్లడ్ లెవెల్స్ అనేది తక్కువగా ఉండడం అనేది, రెండవది థైరాయిడ్, హైపోథైరాయిడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నట్లయితే, పేగుకు సంబంధించిన పెద్ద పేగుకు సంబంధించిన పుట్టుకతో వచ్చేటువంటి కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి, వాటి వల్ల కూడా కాన్స్టిపేషన్ మనం పిల్లల్లో చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు, కొంతమంది పిల్లలు చూసుకుంటే అమ్మ కుక్ చేసే ఫుడ్ని తినడానికి మారం చేస్తుంటారు, అలాగే చాక్లెట్స్ అండ్ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటుంటారు, అంటే ఫుడ్ వల్ల కూడా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటారు, ఇది కూడా రీజన్ అవ్వచ్చు అంటారు? యా, ముఖ్యంగా మనము రీజన్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ అని చెప్పుకున్నాం. సో కాబట్టి ఖచ్చితంగా ట్రెడిషనల్ ఫుడ్స్ అయితే ఇంట్లో వండేటువంటి ఆహారము, రైస్ కావచ్చు, రాగులు, తర్వాత దినుసులు, సీరియల్ బేస్డ్ డైట్ ఎప్పుడైతే రీప్లేస్ అవుతూ ఉందో, హై క్యాలరీ డైట్, షుగర్స్ తోటి, చాక్లెట్స్ తోటి, ఐస్ క్రీమ్స్ అని, పిజ్జాస్ అని, ఇట్లా మైదాతో గోధుమలతో చేసిన డైట్ ఎప్పుడైతే మన ట్రెడిషనల్ రైస్ బేస్డ్ డైట్ని రీప్లేస్ చేస్తుందో, అప్పుడు తప్పనిసరిగా కాన్స్టిపేషన్ అనేటువంటి ప్రాబ్లం ఎమర్జ్ అవుతుంది. ఎర్లీ స్టేజెస్లో దీన్ని ఐడెంటిఫై చేసి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయడం ద్వారా చాలా వరకు క్రానిక్ కాకుండా మనం ఆపేటట్టు అవకాశం ఉంది. అలా కాకుండా చిన్నగా ఉన్నప్పుడు పిల్లలే కదా అని చెప్పేసి కొంచెం వాళ్ళకి అలవాటు అయిన తర్వాత జంక్ ఫుడ్ తర్వాత మానేయాలంటే పేరెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎర్లీ స్టేజెస్లోనే 1-3 ఇయర్స్ మధ్యలో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చక్కగా ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా సెల్ఫ్ ఈటింగ్, జంక్ ఫుడ్ తగ్గించి హోమ్ బేస్డ్ డైట్, ఫైబర్ డైట్, ఫ్రూట్స్ ఇవ్వడం ద్వారా పిల్లలకి యంగ్ ఏజ్లో అలవాటు అయిన హ్యాబిట్స్ వల్ల లాంగ్ టర్మ్లో అదే హ్యాబిట్స్ కంటిన్యూ అయ్యి కాన్స్టిపేషన్ బారిన పడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే డాక్టర్, కాన్స్టిపేషన్కి అదర్ రీజన్స్ చూసుకుంటే మెడికల్ కండిషన్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రీజన్స్ అవ్వచ్చు అంటారా? యా, తప్పకుండా హెల్త్ కండిషన్స్, అదర్ కండిషన్స్, అదర్ రీజన్స్ మనం ముందుగా అనుకున్నట్లుగా మెడికల్ రీజన్స్. అనీమియా అనేటువంటిది చాలా ముఖ్యమైన కారణం. మన భారతదేశంలో మాల్ న్యూట్రిషన్ అంటే సరైన పోషకాహారాలు అందనటువంటి పిల్లలు ఇంకా చాలామంది ఉన్నారు, కాబట్టి అనీమియా అనేటువంటిది ఒక ముఖ్యమైన కారణంగా కాన్స్టిపేషన్ మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే అనీమియా లెవెల్స్ ఉంటాయో ఆటోమేటిక్గా కాన్స్టిపేషన్ అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ అనీమియాగా చూస్తుంటాం. రెండవది థైరాయిడ్, హైపోథైరాయిడ్ ప్రాబ్లం వల్ల కూడా కాన్స్టిపేషన్ మనం చూస్తూ ఉంటాం. డాక్టర్, కాన్స్టిపేషన్ అనేది నవజాత శిశువులో చూస్తుంటాం, ఇది ఎంతవరకు సాధారణం అంటారు? యా, ముందుగా మనం అనుకున్నట్లుగా నవజాత శిశువులు అప్పుడే పుట్టిన పిల్లల్లో మోషన్ ప్యాటర్న్ అనేటువంటిది నార్మల్గా 3-4 రోజులకు ఒకసారి అవుతుంది. ఒక్కొక్కసారి ఒక రోజులోనే 4-5 సార్లు కూడా అవ్వచ్చు. సో తల్లిపాలు అనేటువంటిది కాన్స్టిపేషన్కి చాలా విరుగుడు వంటిది. కేవలం తల్లిపాలు తాగేటువంటి పిల్లల్లో కాన్స్టిపేషన్ అనేది చూడడం చాలా చాలా అరుదు. ఒక్కొక్కసారి ఫార్ములా ఫీడ్, బాటిల్ ఫీడింగ్ ఇచ్చిన పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం కాన్స్టిపేషన్ అనేటువంటిది. సో పిల్లల్లో, నవజాత శిశువుల్లో 3-4 రోజులకు ఒకసారి మోషన్ పోదాన్ని మనం పరిగణలోకి తీసుకొని కాన్స్టిపేషన్గా అభివర్ణించకూడదండి. కేవలం ఇది ఒక రకమైనటువంటి హ్యాబిట్. బ్రెస్ట్ మిల్క్ తాగేటువంటి పిల్లల్లో, తల్లిపాలు తాగేటువంటి పిల్లల్లో ఇటువంటి మోషన్ ప్యాటర్న్ కామన్ అనేటువంటిది మనం గ్రహించాల్సి ఉంటుంది. దీన్ని కాన్స్టిపేషన్గా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా కొంతమంది పిల్లల్లో పుట్టుకతో పేగులో ఉన్న నరాలకు సంబంధించి హిర్స్ప్రంగ్ డిసీజ్ అనేటువంటి, లేజీ కోలాన్ సిండ్రోమ్ ఇట్లాంటి కొన్ని మెడికల్ కండిషన్స్లో మాత్రమే పొట్ట ఉబ్బరము, వాంతులతో కూడి ఉన్నటువంటి కాన్స్టిపేషన్ మనకి ప్రెజెంట్ అవుతూ ఉంటారు పిల్లలు. అలాంటి పిల్లల్లో మాత్రం ప్రత్యేకించి టెస్టులు చేసి డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. 95-98% వరకు నవజాత శిశువుల్లో కాన్స్టిపేషన్ అనే సమస్య చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. హలో, నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి అమ్మా. నాకు 2 ఇయర్స్ బాగున్నాయి సార్. ఓకే. అది బాబు వెయిట్ మాత్రం పెరగట్లేదండి.
ఓకే రైట్ అమ్మ. ఇప్పుడు బరువు ఎంత ఉన్నాడు అమ్మా బాబు? వెయిట్ చూస్తే బాబుని వెయిట్ కన్నా 2 కేజీస్ తక్కువ ఉంటున్నారు. 1 కేజీ 2 కేజీస్ అలాగా. రైట్. అది ఏ ఫుడ్ పెట్టే కదా వెయిట్ పెరుగుతుంది. రైట్ అమ్మ. యా రుబీనా గారు, మీరు అడిగేటువంటి సమస్య రోజు మనం ఓపీడీలో పేరెంట్స్ నుంచి ఫేస్ చేసేటువంటి క్వశ్చనే ప్రతి పీడియాట్రిషియన్ కూడా. బేబీ బరువు ఎత్తు సంబంధించినటువంటి ప్రశ్న ఇది. సో 2 సంవత్సరాలకి సుమారుగా ఉండవలసిన వెయిట్ అనేటువంటిది 12 to 13 కేజెస్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఎవరికంటే పుట్టినప్పుడు 3 కిలోలు ఉన్న పాపాయికి ఈ వెయిట్ సరిపోతుందన్నమాట. అంటే బేబీ యొక్క వెయిట్ అనేటువంటిది కొన్ని ఫ్యాక్టర్స్ మీద మనకు ఆధారపడి ఉంటుందమ్మా. పుట్టినప్పుడు బరువు ఎంత ఉన్నారు, నెలసరి మొత్తం 9 నెలలు నిండి తర్వాత పుట్టారా లేదా ప్రీటమ్ 9 నెలలు నిండక ముందే డెలివరీ జరిగిందా అని ఒక విషయం. రెండవది యావరేజ్ వెయిట్ ఆఫ్ ద పేరెంట్స్, పేరెంట్స్ ఇద్దరు కూడా వాళ్ళ వెయిట్స్ ఎట్లా ఉన్నాయి, ఒబేసిటీ ఉందా లేదా లీన్ బాడీ మాస్ ఉందా అని దాని మీద ఆధారపడుతుంది. దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, బేబీ యొక్క డైట్ కానీ, పెరిగేటువంటి వాతావరణం, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఈ మూడింటి మీద బేబీ యొక్క వెయిట్ ఆధారపడి ఉంటుంది. సో 2 ఇయర్స్కి 12 కిలోస్ ఉన్నారు అని అంటే అండ్ యావరేజ్ 3 కిలోస్ అట్ డెలివరీ టైంలో ఉన్నారనంటే దట్ ఈస్ అ గుడ్ వెయిట్. అలా కాకుండా డెలివరీ అప్పుడు 3 కిలోస్ ఉన్నారు, ఇప్పుడు 10 కిలోలు మాత్రమే ఉన్నారు, ఉండాల్సిన దానికంటే 2 కిలోలు తక్కువగా ఉన్నారు అనంటే ముఖ్యంగా మనం ఈ 3 ఇష్యూస్ చూసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ డెలివరీ వెయిట్ చూసుకున్నాం. రెండవది పేరెంట్స్ యొక్క వెయిట్, ఇద్దరు కూడా లీన్గా ఉన్నారు, ఇద్దరు యొక్క లీన్ బాడీ మాస్ కూడా తక్కువగా ఉంది అంటే కనుక జెనెటికల్గా బేబీ యొక్క వెయిట్ కూడా తక్కువగా ఉంటుంది. మూడవది హెల్త్, ఫుడ్, అదే రకంగా పెరిగిన ఎన్విరాన్మెంట్, వాళ్ళకి మెంటల్గా హ్యాపీనెస్ కానీ పీస్ కానీ ఉందా లేదా ఏదైనా స్ట్రెస్ గురవుతున్నా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి పిల్లల్లో పాయింట్ ఆఫ్ వెయిట్, అంటే ఒక్కసారి మనం వెయిట్ చూసేసి అండర్ వెయిట్ లేదా ఓవర్ వెయిట్ అని పరిగణించడం చాలా వరకు సబబు కాదు పిల్లలు. ఎందుకనంటే పెద్దవాళ్ళల్లో అయితే కనుక 100+ ఉన్నారంటే ఓవర్ వెయిట్ అని, 40- ఉన్నారంటే అండర్ వెయిట్ అనొచ్చు. పిల్లల్లో మనం ఎలా చూస్తామంటే ట్రెండ్స్ చూస్తాం. అంటే నెలవారీ వాళ్ళ యొక్క వెయిట్ని చార్ట్ చేసి, ప్లాట్ చేసి ఒక చార్ట్ మీద సరిగా పెరుగుతున్నారా లేదా, ఎక్స్పెక్టెడ్గా పెరుగుతున్నారా లేదా ఎక్స్పెక్టెడ్ కంటే తక్కువగా పెరుగుతున్నారని చూడాల్సి ఉంటుంది. అంటే 2 ఇయర్స్ బాబు ఒక నెలకు అనే యావరేజ్ 250 to 300 గ్రామ్స్ పెరగాల్సి ఉంటుంది. అంటే ప్రతి నెల మనం వెయిట్ చెక్ చేయించి ఒక 4 to 6 మంత్స్ ట్రెండ్స్ చూడడం వల్ల యాక్చువల్గా ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది, గ్రోత్లో ప్రాబ్లం ఉందా లేదా ఒక నెల సరిగా పెరిగి ఒక నెల సరిగా పెరగట్లేదా, ఎక్కడ మనకు లోపం ఉంది ఆహారంలోనా హెల్త్ కండిషన్లోనా అనేది మనం డయాగ్నోస్ చేసుకొని తద్వారా వెయిట్ గెయిన్కి మనం చేయాల్సినటువంటి సహాయం చేసేటువంటి అవకాశం ఉంది. డాక్టర్, కొంతమంది పేరెంట్స్ చూసుకుంటే పిల్లలకు కాన్స్టిపేషన్ సమస్య తగ్గడానికి హోమ్ రెమెడీస్ పాటిస్తూ ఉంటారు, ఇది ఎంతవరకు పనిచేస్తాయంటారు సార్? సో కాన్స్టిపేషన్ రీజన్ బట్టి మనకు హోమ్ రెమెడీస్ పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే కాన్స్టిపేషన్ అనేటువంటిది పిల్లల్లో డైట్ వల్ల, లైఫ్ స్టైల్స్ వల్ల ఉంటుందో చాలా వరకు హోమ్ రెమెడీస్ ఈ సిట్యువేషన్లో పనిచేస్తూ ఉంటాయి. అంటే మనకి పొద్దున లేవగానే డైరీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల చాలా మటుకు కాన్స్టిపేషన్ పిల్లల్లో చూస్తుంటాయి. అంటే ఉదయం లేవగానే ఏం తినట్లేదని పాలివ్వటం అనేది చాలా కామన్గా చేసేటువంటి పని అనమాట పేరెంట్స్. సో ఉదయాన్నే లేవగానే ఫస్ట్ డైట్ మిల్క్ ఇవ్వకపోవడం వల్ల చాలా వరకు కూడా కాన్స్టిపేషన్ అనేది నయమవుతుంది. ఉదయాన్నే లేవగానే మొదటగా ఏదైనా పండు కానీ బ్రేక్ఫాస్ట్ ఐటెం కానీ పెట్టిన తర్వాత పాలు ఇవ్వడం ద్వారా చాలా వరకు కూడా కాన్స్టిపేషన్ అనేది తగ్గుతుంది. హనీ వాటర్ 1 సంవత్సరం దాటిన పిల్లల్లో తేనె వేడి నీళ్ళల్లో వేసి ఇవ్వడం ద్వారా చాలా వరకు కాన్స్టిపేషన్ అనేది రాకుండా ప్రివెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. ట్రీట్మెంట్ కింద కూడా ప్రివెన్షన్గా పనికొస్తుంది. ఫైబర్ బేస్డ్ డైట్, ఆకుకూరలు, అదే రకంగా పండ్లలో మనం చూసుకున్నట్లయితే బొప్పాయి పండు, యాపిల్ పండు, అరటి పండు, కూరగాయల్లో మనం చూసుకున్నట్లయితే ఎస్పెషల్గా క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, అదే రకంగా టొమాటో, ఇట్లాంటి డైట్స్, స్పెసిఫిక్ డైట్స్ పిల్లలకి ఇష్టమయ్యే విధంగా, అంటే వాళ్ళని రొటీన్ కన్వెన్షనల్ మెథడ్స్లో పెడితే అట్రాక్ట్ చేయలేం, టెంప్ చేయడం ద్వారా, అంటే సలాడ్స్ లాగా ఇవ్వటం, వెజిటబుల్ జ్యూసెస్ లాగా ఇవ్వటం, బ్రెడ్ శాండ్విచ్ చేసి ఇవ్వటం. సో ఈ జనరేషన్కి కొంచెం అట్రాక్టివ్గా ట్రెడిషనల్ డైట్స్ని మనం ఇవ్వడం ద్వారా హోమ్ బేస్డ్ రెమెడీస్ ద్వారా ట్రీట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రివెన్షన్ అనేటువంటి కాన్స్టిపేషన్లో 50% వరకు కూడా పాసిబుల్గా ఉంటుంది. డాక్టర్ గారు, ఈ కాన్స్టిపేషన్ గురించి పక్కన పెడితే చిన్నపిల్లల్లో వచ్చే మరో ఆరోగ్య సమస్య ఆస్మా. ఈ ఆస్మా సమస్య అనేది పుట్టుకతోనే వచ్చే అవకాశం ఉందంటారు? యా, ఆస్తమా అనేటువంటిది యూజువల్గా 2 రకాలండి, చైల్డ్హుడ్ ఆస్తమా, అదే రకంగా పిల్లల్లో పెద్దవాళ్ళలో వచ్చే ఆస్తమాగా మనం చెప్పుకుంటూ ఉంటాం. చైల్డ్హుడ్ ఆస్తమా అని సపరేట్గా మనం తీసుకున్నట్లయితే కనుక పిల్లల్లో ఎప్పుడైనా సరే ఆస్తమాని డయాగ్నోస్ చేసే ముందు కనీసం 1-6 నెలలన్నా వాళ్ళని ఫాలో చేయాల్సి ఉంటుంది అనమాట. 6 నెలల్లో వాళ్ళకి వచ్చినటువంటి సిమ్టమ్స్, వీజింగ్ సిమ్టమ్స్, ప్రతిసారి నెబులైజేషన్ అవసరం రావడం, అదే రకంగా ఫ్యామిలీ హిస్టరీ, తల్లిదండ్రుల్లో కానీ గ్రాండ్ పేరెంట్స్లో కానీ ఎవరికైనా ఆస్తమా అలర్జీస్ ఉన్నాయని చూసుకొని కొన్ని టెస్టులు ఉంటాయి, ఎక్స్రే, ఫ్లో, స్పైరోమెట్రీ అని, వీటి ద్వారా మనం హోలిస్టిక్గా చైల్డ్హుడ్ ఆస్తమా అనేటువంటిది డయాగ్నోస్ చేయడం జరుగుతుంది.
పుట్టుకతోనే ఆస్తమా రావడం ఉండొచ్చు కావచ్చు, కానీ పుట్టుకతోనే మనం డయాగ్నోస్ అనేటువంటిది చేయదాం. మినిమం ఏజ్ వచ్చేసేసి 2 to 3 ఇయర్స్, ఆ తర్వాతనే మనం చైల్డ్హుడ్ ఆస్తమా అనేటువంటిది ఒక డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. 2 సంవత్సరాల లోపల పిల్లల్ని వీజింగ్ ఆర్ హైపర్ రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్గా మనం చెప్తూ ఉంటాం. డాక్టర్ గారు, ఈ ఆస్తమా అనేది తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉందంటారు? యా, సో మనకి స్టడీస్ తీసుకుంటే కనుక పేరెంట్స్కి ఇద్దరికి, ఫాదర్కి మదర్కి ఆస్తమా ఉంటే ఛాన్స్ ఆఫ్ గెటింగ్ టు బేబీస్, పిల్లల్లో ఆస్తమా వచ్చినట్టు అవకాశం అప్ టు 25-30% ఇద్దరికీ ఉంటాయి. అలా కాకుండా ఒక పేరెంట్కి ఆస్తమా ఉంది ఇంకో పేరెంట్కి ఆస్తమా లేదు అని చేసుకున్నట్లయితే కనుక ఛాన్సెస్ 15%. సో తప్పనిసరిగా పేరెంట్స్లో ఒకరికి కానీ ఇద్దరికి కానీ ఆస్తమా ఉన్నట్లయితే పిల్లల్లో ఆస్తమా సంక్రమించే అవకాశం ఉంది. ఇట్ ఈస్ నాట్ ఏ హై పర్సంటేజ్, బట్ డెఫినెట్గా ఆ ఛాన్స్ అయితే జెనెటికలీ ట్రాన్స్ఫర్ ఛాన్స్ మనకు ఉంటుంది. డాక్టర్ గారు, వెదర్ కండిషన్స్ వల్లే ఆస్తమా వస్తుందంటారా? యా, సో ఆస్తమా అనేటువంటిది వెదర్ కండిషన్స్ వల్ల మనకి రాదండి. యూజువలీ ఆస్తమా అనేటది జెనెటిక్గా, అంటే సమ్మర్ హాట్ క్లైమేట్స్ ఉన్నటువంటి సౌదీ అరేబియా లాంటి దేశాల్లో కావచ్చు, చల్లగా వాతావరణం ఉన్నటువంటి సబ్ ట్రాపికల్ దేశాలు అయినటువంటి కెనడా, రష్యా అట్లాంటివి కావచ్చు, లేదా ఇండియా, ఇట్లాంటి దేశాల్లో క్లైమేట్కి సంబంధం లేకుండా ఆస్తమా అనేది పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా సెన్సిటివ్ ఎయిర్వేస్ అని ఉంటాయన్నమాట, కొందరు పిల్లలు అలర్జిక్ బ్రాంకైటిస్ అని ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో మనం ఏం చేస్తామంటే, వింటర్ వచ్చినప్పుడు లాస్ట్ 6 మంత్స్ మా బేబీస్ ఇబ్బంది పడుతున్నారు సార్, చలికాలం వచ్చేసరికి జగ్గు జలుబు రొంప దగ్గు వస్తుంది, నెబులేషన్ వాడాల్సి వస్తుందని పేరెంట్స్ మనకు చెప్తూ ఉంటారు. కేవలం సీజన్ మారినప్పుడే ఇబ్బంది పడటము, మిగతా చప్పుడంతా సరిగా ఉండటము, ప్లేస్ మారినప్పుడు ఇబ్బంది పడటము లాంటివి చూసినప్పుడు ఆస్తమా కంటే కూడా సెన్సిటివ్ ఎయిర్వేస్, హైపర్ రియాక్టివ్ ఎయిర్వేస్ అని చెప్పుకోవచ్చు మనం. ఆస్తమా అనేటువంటిది ఏమిటంటే సమ్మర్లో ఇది ఎగ్జాజరేట్ అవ్వచ్చు, వింటర్లో ఎగ్జాజరేట్ అవ్వచ్చు, ప్లేస్ ఏదేమైనప్పటికీ జెనెటిక్గా ఇది రీజన్ కాబట్టి మనకి పిల్లల్లో సంబంధం, క్లైమేట్కి సంబంధం లేకుండా ఆస్తమా ప్రాబ్లం అనేది పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే ఆస్తమా రావడానికి రీజన్స్ ఏంటంటే డాక్టర్? యా, ఆస్తమా రావడానికి రీజన్స్ 2 టైప్స్ ఆఫ్ రీజన్స్ అండి. ఒకటేమో ఇమ్యునోజెనిక్ రీజన్స్, అలర్జిక్ రీజన్స్. ఇమ్యునోజెనిక్ అంటే చాలా వరకు మనం ముందనుకున్నట్టు జెనెటిక్ రీజన్స్, ఆల్రెడీ పుట్టినప్పుడు జీన్స్లో కనుక ఆ టెండెన్సీ ఉన్నట్లయితే, ఏ రకంగా పెద్దవాళ్ళలో హైపర్ టెన్షన్, డయాబెటీస్ వచ్చేటువంటి జీన్స్ ఉంటే వాళ్ళకి అది సంక్రమిస్తుందో, అలానే పిల్లల్లో పుట్టినప్పుడు జెనెటిక్గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక రిపీటెడ్ ఎక్స్పోజర్ టు అలర్జన్స్, అంటే ఒక్కొక్క బేబీకి ఒక్కొక్క అలర్జన్ ఉంటుంది. కొందరికి డస్ట్ మైట్స్ ఉంటాయి, కొందరికి స్మోక్ ఉంటుంది, ఇంకొందరికి పర్ఫ్యూమ్స్ కానీ పౌడర్స్ కానీ ఉండొచ్చు. ఇట్లా వాళ్ళకి ఏదన్నా అలర్జీ ఉన్న సబ్స్టెన్స్కి రిపీటెడ్గా ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఒక టెండెన్సీ, జెనెటిక్ టెండెన్సీ ఉన్న బేబీస్లో రిపీటెడ్ ఎక్స్పోజర్ వల్ల మనం ఆస్తమా చూస్తుంటాం. దీన్ని ఇమ్యునోజెనిక్ అనుకుంటున్నాం. అలర్జిక్ అంటే ఫుడ్ ఐటమ్స్ వల్ల కావచ్చు, వాటర్ వల్ల కావచ్చు, క్లైమేట్లో ఉండే పొల్యూషన్ వల్ల కావచ్చు, వీటి ద్వారా ఆస్తమా వచ్చే వల్ల అలర్జిక్ టెండెన్సీ అంటాం. సో చాలా వరకు కూడా మనం ఇమ్యునోలాజిక్, అంటే జన్యుపరమైన రీజన్స్ ద్వారా చూస్తూ ఉంటాం. 60-70%, ఒక 20-30% అలర్జిక్ టెండెన్సీ ద్వారా మనం పిల్లల్లో ఆస్తమా రావడానికి గల రీజన్స్ చూస్తూ ఉంటాం. డాక్టర్ గారు, ఈ ఆస్తమా ఉన్న పర్సన్కి ఎటువంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందంటారు? యా, ముఖ్యంగా మనం లక్షణాలు తీసుకున్నట్లయితే కనుక జలుబు దగ్గు అనేది రొటీన్గా అందరు చెప్తూ ఉంటారు, కానీ ప్రతిసారి దగ్గు వచ్చినప్పుడు ఆయాసపడటము, ఊపిరితిత్తులు బాగా డొక్కలు ఎగరేస్తూ ఉంటామని పేరెంట్స్ కంప్లైంట్ చేయడం, వచ్చిన ప్రతిసారి కూడా నెబులైజేషన్ అంటే పొగ మందు పెట్టే నెబులైజర్ తీసుకోవాల్సిన అవసరం, ఆవిరి మందు తీసుకోవాల్సినట్టు అవసరం రావడము, ఒక సంవత్సరంలో 6 లేదా అంతకంటే ఎక్కువ సార్లు లేదా 6 నెలల్లో 3 లేదా అంతకంటే ఎక్కువ సార్లు నెబులైజేషన్ మందు వాడాల్సిన రావటం, ప్రతిసారి కూడా హాస్పిటలైజ్ అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ టైం హాస్పిటల్లో అడ్మిట్ చేసి యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సిన అవసరం రావడం, ఇట్లాంటి మేజర్ లక్షణాలు ఉంటే కనుక ఆస్తమాగా మనం సస్పెక్ట్ చేసి దానికి సంబంధించినటువంటి టెస్ట్ చేయడం ద్వారా చాలా వరకు ఆస్తమాని ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడున్న ఏజ్ ఆఫ్ మెడిసిన్స్లో ఆస్తమాకి చక్కటి ప్రివెంటివ్ థెరపీ ఉంది, అంటే ప్రతిసారి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ కాకుండా ఆస్తమా ఒకసారి డయాగ్నైజ్ అయితే కనుక ముందుగా ప్రివెన్షన్గా, అంటే రికరెంట్గా ఫ్రీక్వెంట్గా ఇట్లాంటి వీజింగ్ ఎపిసోడ్స్ వచ్చి హాస్పిటలైజ్ చేసే అవసరం లేకుండా కూడా మందులు మనకి ఇప్పుడు అవైలబిలిటీలో ఉన్నాయి. డాక్టర్ గారు, సాధారణంగా దగ్గు లేకపోతే జలుబు ఉన్నప్పుడు కూడా ఊపిరి తీసుకోవడం కష్టంగా అవుతుంది, అలాగే ఆస్తమా ఉన్నప్పుడు కూడా ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. ఈ జలుబు దగ్గు ఉన్న దానికి ఆస్తమాకి డిఫరెన్స్ ఏంటంటారు సార్? యా, కరెక్ట్ అండి. యూజువల్లీ పేరెంట్స్ కూడా ఇట్లానే భయపడుతూ ఉంటారు, జలుబు దగ్గు ఉన్నప్పుడు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అనేసరికి ఇది ఆస్తమానేమో అనేటువంటి ఒక భయం వ్యక్తం చేస్తూ ఉంటారు. కాకపోతే మనం ఎట్లా డిఫరెన్షియేట్ చేయొచ్చు అంటే, ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు సంబంధించింది, అంటే రొంప దగ్గు ముక్కులు మూసుకోపోవడం, దీనివల్ల శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయితే కనుక చాలా వరకు ఇది ఆస్తమా కాదనమాట. దగ్గు అనేటువంటిది చాలా ప్రధానంగా మనం చూస్తూ ఉంటాం. ఈ దగ్గు వల్ల పిల్లలు ఒక్కొక్కసారి తినడం తగ్గించేస్తారు, నిద్రపోవడం కూడా ఇబ్బంది పడతారు, రోజువారీ చలాకీగా ఆడుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు.
నార్మల్ రీజన్స్ వల్ల ఆస్తమా లేకోకుండా రొటీన్ వైరల్ ఫీవర్స్ కానీ అలర్జిక్ కాఫ్స్ ఉండే పిల్లలు చలాకీగా ఆడుకుంటారు, తినడం, డే టు డే యాక్టివిటీస్ నిద్రపోవడం అనేది ఎక్కువగా డిస్టర్బెన్స్ అనేది మనం చూడడం. అలా కాకుండా ఆస్తమా ఉన్న పిల్లల్లో చూసుకున్నట్లయితే కనుక వాళ్ళ లైఫ్ స్టైల్ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. నిద్రపోవడం కానీ, ఆడుకోవడం కానీ, కాన్సన్ట్రేట్ చేయడం కానీ, ఆయాసం అనేటువంటిది కొంచెం యాక్టివిటీ చేసినా ఆయాసం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ ఆయాసము అదే రకంగా యాక్టివిటీని ఎఫెక్ట్ చేసేటువంటి కాఫ్ ఆస్తమా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా యాక్టివిటీ సరిగా ఉంది, చలాకీగా ఆడుకుంటున్నాడు, నిద్రపోతున్నాడు కానీ అప్పుడప్పుడు దగ్గుతున్నాడు అంటే అలాంటి కాఫ్ ఆస్తమా అనే అవకాశం తక్కువగా ఉంటుంది. డాక్టర్, ఈ ఆస్తమా అనేది ఎక్కువగా వింటర్లో చూస్తుంటారు కదా, అటువంటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? యా, సో ముఖ్యంగా ఆస్తమా అని ఒకవేళ డయాగ్నైస్ అయితే కనుక పిల్లల్లో, ఆల్రెడీ మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ప్రివెంటివ్ థెరపీ వీళ్ళకి ఎగ్జిస్టింగ్గా ఉంది. అంటే మళ్ళీ మళ్ళీ ఫ్రీక్వెంట్గా ఎపిసోడ్స్ రాకుండా ప్రివెంటివ్ థెరపీ, మనకి నెబులైజర్ కిట్, స్పేసర్ అండ్ మాస్క్ కిట్ అని స్పెషల్గా మెడిసిన్స్ ఉన్నాయి. దాని ద్వారా చాలా వరకు మనం ప్రివెన్షన్ చేస్తాం. ఇదే కాకుండా టీకాలు, ఫ్లూ వ్యాక్సినేషన్ ద్వారా కూడా, ముఖ్యంగా వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు జూలై ఆగస్టు మాసాలు వేయించడం ద్వారా ఫ్రీక్వెంట్గా ఫ్లూలు, దాని ద్వారా వీజింగ్, ఆస్తమా ఎక్సాజరేట్ అయ్యే అవకాశం లేకుండా తగ్గించేటువంటి వీలుంటుంది. సో ఎక్స్పోజర్ టు అలర్జెన్స్, ఎక్కువగా గుంపులుగా ఉన్నటువంటి ప్లేస్, మార్కెట్స్ కానీ, మాల్స్ కానీ, ఇట్లాంటి ప్లేస్ డస్ట్ ఎక్కువగా, ఎక్కువ మంది ఉన్న చోటును ఎక్స్పోజ్ అవాయిడ్ చేయడం వల్ల ఎక్స్పోజర్ వేరే వాళ్ళకున్న ఇన్ఫెక్షన్స్ వీళ్ళకి రాకోకుండా, తద్వారా ఆస్తమా అనేది ఎక్కువ కాకుండా ప్రివెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. డాక్టర్, ఏ సీజన్లో అయినా తీసుకోవచ్చు ఈ ఆస్తమా రాకుండా ప్రతి ఒక్కరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ప్రివెన్షన్ గురించి? యా, సో ఆస్తమాకి ప్రివెంటివ్గా మనం తీసుకున్నట్లయితే ఎర్లీగా డయాగ్నైస్ చేసి ప్రివెంటివ్ థెరపీ చేయటం అనేది డెఫినేటివ్ ట్రీట్మెంట్. అంటే చిన్న వయసులోనే డయాగ్నైస్ చేసి దానికి ప్రివెన్షన్ మెడిసిన్ తీసుకోవడం అనేటువంటిది ఫస్ట్ ప్రివెన్షన్. అలా కాకుండా అలర్జిక్ బ్రాంకైటిస్ కానీ లేదా ఆస్తమా వచ్చేటువంటి టెండెన్సీ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఇద్దరికీ ఉంది, అలాంటి బేబీస్ మనం ప్రివెన్షన్ తీసుకున్నట్లయితే కనుక ఇలాంటి బేబీస్కి ఎక్స్పోజర్ టు అలర్జెన్స్ తగ్గించడం, ఎప్పుడైతే వాళ్ళు ఏ వాతావరణంకి అయితే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాతావరణంకి ఎక్స్పోజర్ తగ్గించడం, అంటే ఏసీ రూమ్స్ కావచ్చు, పొగ దుమ్ము కావచ్చు, కిచెన్లోంచి వచ్చే స్మోక్ కావచ్చు, సిగరెట్ స్మోకింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఇట్లాంటి ఎక్స్పోజర్ రిస్క్ ఉందంటే కనుక తప్పనిసరిగా దాన్ని అవాయిడ్ చేయడం, టీకాలు, ఫ్లూ వ్యాక్సిన్ అనేటువంటి టీకాలు ఇప్పించడం ద్వారా, అదే రకంగా వింటర్స్ క్లైమేట్ లేదా చల్లటి వాతావరణం అప్పుడు ఇండోర్స్గా ఎక్కువగా ఉండడం, వెచ్చగా ఉంచుకోవడం, అవుట్డోర్స్కి ఎక్స్పోజర్ తగ్గించడం ద్వారా చాలా వరకు కూడా పిల్లల్లో ఏ సీజన్లో అయినా ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనము చల్లని పానీయాలు, ఐస్ క్రీమ్లు, ఇట్లాంటి కూల్ ఐటమ్స్, ఫ్రిడ్జ్లో ఉండేటువంటి కర్డ్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఈ ఇంటేక్ అవాయిడ్ చేయడం ద్వారా ఆస్తమా యొక్క ప్రివెన్షన్ అనేటువంటి సాధ్యమవుతుంది. డాక్టర్ గారు, పిల్లల ఆరోగ్యం గురించి మనం డిస్కస్ చేసుకుంటే మరో ముఖ్యమైన అంశం వ్యాక్సినేషన్. ఈ వ్యాక్సినేషన్ పిల్లలకి వేయించడం వల్ల డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ నుంచి వాళ్ళని కాపాడుతుంటారు. అసలు వ్యాక్సినేషన్ అంటే ఏంటి మా ప్రేక్షకులకు తెలియజేయండి సార్. యా, టీకాలు అనేటువంటిది దగ్గర దగ్గర ఒక 40-50 సంవత్సరాల నుంచి మన దేశంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా 1980 మన దేశానికి రావడం జరిగింది టీకాలు అనేటువంటి కాన్సెప్ట్. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు 4-5 వ్యాధులకు మాత్రమే టీకాలు అవైలబిలిటీలో ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే కనుక దగ్గర దగ్గర 23 వ్యాధులకి టీకాలు మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. టీకా అనేటువంటిది ఒక మహమ్మారి వ్యాధి ఏదైతే ఉందో, ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా ఇప్పించేటటువంటి ఒక ఇంజెక్షన్ కానీ రూపం లేదా ఓరల్ డ్రాప్స్ రూపంలో ఉండేటువంటి ఒక మందుని మనం వ్యాక్సిన్గా చెప్తూ ఉంటాం అన్నమాట. ఈ టీకా అనేటువంటిది బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, చిన్న మోతాదులో పాపాయికి ఇవ్వడం ద్వారా, తద్వారా పాపాయి ముందుగానే ఇమ్యూనిటీ డెవలప్ చేసుకొని దానికి ఎప్పుడైతే నిజంగా ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఏదైతే టీకా ఇవ్వడం ద్వారా మెమరీ ఉంటుందో ఆ మెమరీ వల్ల రియల్ ఇన్ఫెక్షన్ని ఫేస్ చేయడానికి, ఎఫెక్టివ్గా ఫేస్ చేయడానికి పాపాయి రెడీ అవుతుంది అనమాట. సో దీన్ని మనం టీకా ఆర్ వ్యాక్సిన్గా చెప్తూ ఉంటాం. డాక్టర్ గారు, పుట్టగానే వేయాల్సిన వ్యాక్సినేషన్ ఏంటంటారు? సో టీకాల పట్టిక చూసుకుంటే కనుక వయసును బట్టి మనం టీకాలు వేస్తూ ఉంటాం. దాంట్లో ముఖ్యంగా మనం చూసేది పుట్టుకతో వేసేటువంటి వ్యాక్సిన్, అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డెలివరీ అయిన రోజు లేదా డెలివరీ డిశ్చార్జ్ అయ్యే లోపల హాస్పిటల్ నుంచి మూడు వ్యాక్సిన్స్ మనం వేయడం జరుగుతుంది. ఒకటి పోలియో వ్యాక్సిన్, ఓరల్ పోలియో వ్యాక్సిన్. రెండవది చూసుకున్నట్లయితే బీసీజీ, ట్యూబర్క్లోసిస్, టీబీకి క్షయ, ట్యూబర్క్లోస్ సంబంధించినటువంటి వ్యాక్సిన్. మూడవది మనం చూసుకున్నట్లయితే హెపటైటిస్ బి, కామర్లకు సంబంధించినటువంటి వ్యాక్సిన్. ఈ మూడు వ్యాక్సిన్లు కూడా పుట్టిన వెంటనే పాపాయికి వేయాల్సినటువంటి వ్యాక్సిన్. ఈ మూడు వ్యాక్సిన్స్ ఎంత త్వరగా వేయగలితే అంత మంచిది. కొంతమంది పేరెంట్స్ మేము వేయించలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. వేయించకపోయినా సరే పుట్టిన వెంటనే ఎంత ఎర్లీగా పాసిబుల్ అయితే, 1 నెల అయినా సరే, 2 నెలలు అయినా సరే, అప్పుడైనా సరే పీడియాట్రిషియన్ని సంప్రదించి ఈ వ్యాక్సిన్లు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తీసుకోవడం మంచిది.
డాక్టర్ గారు, ఈ వ్యాక్సినేషన్స్ అనేవి పిల్లలకి ఏ ఏజ్ వరకు వేయించాలంటారు? యా, సో మనము వ్యాక్సినేషన్ టీకా పట్టికి తీసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఈ 2 సంవత్సరాల లోపలే మనకి క్లబ్ చేయడం జరిగిందనమాట. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అనేది మన దేశంలో పెద్ద పీడియాట్రిషియన్స్, సీనియర్ పీడియాట్రిషియన్స్, గవర్నమెంట్ ఆఫీషియల్స్తో కూర్చొని ఒక షెడ్యూల్ తయారు చేయడం జరిగిందనమాట. ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఎవ్రీ 3 ఇయర్స్, 4 ఇయర్స్కి ఒకసారి ఆయా పరిస్థితులను బట్టి రివైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది. సో ఈ షెడ్యూల్ మనం ఒకసారి తీసుకున్నట్లయితే కనుక పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల లోపల మనకి 80% ఆఫ్ ద వ్యాక్సినేషన్స్ ఫినిష్ అవుతాయి. 2 నుంచి 5 సంవత్సరాల లోపల ఇంకో 10% ఆఫ్ ద వ్యాక్సినేషన్స్, 5 to 10 ఇయర్స్ ఇంకొక 10%, 10 ఇయర్స్ తర్వాత వేసేటువంటి వ్యాక్సిన్ కేవలం 3 వ్యాక్సిన్స్ మాత్రమే. ఒకటి ఫ్లూ వ్యాక్సినేషన్, ఇంకోటి ఆడపిల్లల్లో అయితే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండేటువంటి వ్యాక్సిన్ HPV వ్యాక్సినేషన్, మూడవది మనం తీసుకున్నట్లయితే నిమోనియాకి సంబంధించిన. ఈ 3 వ్యాక్సిన్ 10 ఇయర్స్ తర్వాత మనం వేస్తూ చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ 1 ఇయర్ లోపల మనం తీసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా టీబీకి సంబంధించింది, డిప్తీరియా, పోలియోకి సంబంధించింది, అదే రకంగా కామర్లకు సంబంధించింది, MMR, మమ్స్, మీజల్స్, రుబెల్లా వీటికి సంబంధించిన వ్యాక్సిన్స్ ఉంటాయి ముఖ్యంగా తీసుకున్నట్లయితే. స్పెషల్ వ్యాక్సిన్స్ అంటే నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కోర్ వ్యాక్సిన్స్, తప్పనిసరిగా పిల్లలకు వేయాల్సినటువంటి వ్యాక్సిన్స్. ఇవి కాకుండా మోర్ అంటే ఆప్షనల్ వ్యాక్సినేషన్స్ అని కూడా కొన్ని ఉన్నాయి. రోటా వైరస్ వ్యాక్సిన్, అదే రకంగా నిమోనియాకి సంబంధించినటువంటి వ్యాక్సిన్. డాక్టర్ గారు, టీనేజర్స్కి ఎటువంటి వ్యాక్సినేషన్స్ వేస్తానంటే? యా, సో ఈ 10 సంవత్సరాల నుంచి వ్యాక్సినేషన్ అనేది చాలా పాపులర్గా ఉంది మన కంట్రీలో. అంటే అందరికీ పేరెంట్స్కి అవేర్నెస్ పెరగడం, ప్రతి ఒక్కళ్ళు కూడా పీడియాట్రిషియన్స్ దగ్గరికి వెళ్ళి వ్యాక్సినేషన్ తీసుకోవడం కానీ, లేదా గవర్నమెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ సెటప్స్లోనే చాలా వరకు వ్యాక్సిన్స్ అవైలబిలిటీ చేయడం లాస్ట్ 10 ఇయర్ నుంచి బాగా ఉంది. సో ఇప్పుడు టీనేజర్స్ చూసుకుంటే వాళ్ళంతా 10 ఇయర్స్ బ్యాక్ less than 5 ఇయర్స్ పిల్లలే వాళ్ళు. సో చాలా వరకు మిస్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. సో వీళ్ళందరినీ మనం ఏమంటాం అంటే క్యాచ్అప్ ఇమ్యునైజేషన్ అంటాం. చిన్నప్పుడు వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకోకపోయినా సరే 10 ఇయర్స్ తర్వాత వాళ్ళకి స్టార్ట్ చేసి ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్స్, మనం ముందుగా అనుకున్నట్లుగా డిప్తీరియా, పర్టుసిస్, టెటనస్కి సంబంధించినటువంటివి, పోలియోకి సంబంధించినటువంటివి, ముఖ్యంగా నిమోనియాకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ PCV అనేటువంటి నిమోనియాకి సంబంధించినటువంటి వ్యాక్సిన్, అదే రకంగా ఫ్లూ వ్యాక్సినేషన్, టైఫాయిడ్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్, అమ్మవారికి సంబంధించిన చికెన్ పాక్ సంబంధించిన వ్యాక్సిన్, ఈ 7 వ్యాక్సిన్స్ కూడా టీనేజర్స్ పిల్లల్లో వేయకపోతే లేదా వేశారు లేదా డౌట్ ఉంటే కనుక తప్పనిసరిగా వైద్యుని సంప్రదించి క్యాచప్ ఇమ్యునైజేషన్ ద్వారా తప్పనిసరిగా ఇస్తే దానికి చాలా వరకు ఈ డేంజరస్ డిసీజెస్, కామన్గా మనం చూసేటువంటి డిసీజెస్ ప్రివెంట్ అవుతాయి. డాక్టర్ గారు, వన్స్ వ్యాక్సినేషన్ కోర్స్ స్టార్ట్ చేసి ఏదైనా వ్యాక్సినేషన్ మిస్ అయితే అది ఎప్పటి వరకు వేయించుకోవాలంటారు? యా, సో మనం ముందుగా అనుకున్నట్లుగా దీన్ని క్యాచప్ ఇమ్యునైజేషన్ అంటాం మనము. ఎప్పుడైతే డెలివరీ టైంలో లేదా 1 నెల, 2 నెలల, 6 నెలల ఆయా నెలల్లో సంబంధించినటువంటి వ్యాక్సిన్ మిస్ అయితే కనుక యాజ్ లాంగ్ యాజ్ 20 ఇయర్స్, 20 సంవత్సరాల వయసు వచ్చే లోపల కూడా ఎప్పుడైనా సరే తిరిగి రీవ్యాక్సినేషన్ షెడ్యూల్ స్టార్ట్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బెస్ట్ టైం అనేది 5 to 10 ఇయర్స్. 5 ఇయర్స్ వరకు మిస్ అయినా సరే 5 to 10 ఇయర్స్లో వేస్తే కనుక ఆ రిజల్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకి ఎక్స్పోజర్ 5 ఇయర్స్ తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళడము, బయటికి వెళ్ళడము, ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళకి వ్యాక్సినేషన్ వేస్తే కనుక చాలా వరకు ప్రివెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. 10 ఇయర్స్ దాటిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు, వచ్చే ఛాన్సెస్ స్మాల్ చికెన్ పాక్స్ లాంటివి కానీ, మనకి న్యూమోనియా లాంటివి కానీ, అదే రకంగా కామర్లు, హెపటైటిస్ ఏ, టైఫాయిడ్ ఆల్రెడీ ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి ప్రివెన్షన్ ఛాన్స్ మనకి తక్కువగా ఉంటుంది. 5 to 10 ఇయర్స్ ఈజ్ ద బెస్ట్ టైం మిస్ అయితే కనుక. లేదు అని అంటే అప్ టు 20 ఇయర్స్ వరకు కూడా మనం క్యాచప్ ఇమ్యునైజేషన్ ద్వారా వేయచ్చు. సో పేరెంట్స్ ఎవరైనా సరే మేము వేయించలేదు, మాకెవరు చెప్పలేదు, పల్లెటూరులో ఉంటామని సందేహాలు ఎటువంటి అవసరం లేదండి. మీ పీడియాట్రిషియన్ సంప్రదించి మీరు ఆల్రెడీ ఏం వేశారు, ఏం వేయకపోయినా సరే ఆ టీకా పట్టిక అనేటువంటి తీసుకొచ్చి డాక్టర్ని సంప్రదిస్తే కనుక వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, సీజనల్గా కూడా వేసే వ్యాక్సినేషన్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక చూసుకుంటే రోటా వైరస్ గురించి చెప్తున్నారు, ఈ రోటా వైరస్ వ్యాక్సినేషన్ ఎందుకు వేస్తారు, దేనికి ఉపయోగపడుతుంది అంటారు? యా, సో కొన్ని స్పెషల్ వ్యాక్సినేషన్స్గా మనం అంటాం కోర్ వ్యాక్సినేషన్స్. కోర్ వ్యాక్సినేషన్ అంటే తప్పనిసరి వేయించాల్సింది. ఇంకా కొన్ని మోర్ వ్యాక్సిన్ అంటే స్పెషల్ వ్యాక్సినేషన్స్ అనమాట. ఇవి అందరికీ వేయాల్సిన అవసరం లేదు, అట్లని చెప్పేసేసి మనం ఇగ్నోర్ చేయాల్సినటువంటి అవకాశం కూడా లేదనమాట. పేరెంట్స్కి దాటి బెనిఫిట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసి పేరెంట్స్ ఓకే అనుకుంటే ఇచ్చేటువంటి వ్యాక్సిన్స్. రోటా వైరస్ అనేటువంటిది ఓరల్ పోలియో చుక్కల్లాగా ఉండేటువంటి ఓరల్ వ్యాక్సినేషన్, నోట్లోంచి ఇచ్చేటువంటి డ్రాప్స్ అనమాట. ఈ రోటా వైరస్ అనేటువంటి వైరస్ వల్ల అవుట్ ఆఫ్ 100 బేబీస్ 70 to 80 బేబీస్కి విరోచనాలు, చిన్నపిల్లలు 6 మాసాల లోపల ఉన్న పిల్లల్లో విరోచనాలు మనం తీసుకున్నట్లయితే కనుక 60% ఆఫ్ ద బేబీస్కి రోటా వైరస్ వల్ల వస్తూ ఉంటుంది. సో మనం ఈ రోటా వైరస్ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా రోటా వైరస్ వల్ల వచ్చిన డయేరియాను మనం ప్రివెంట్ చేసేటువంటి అవకాశం ఉంది.
ఇంకొక 20-30% మిగతా వైరస్ బ్యాక్టీరియా వల్ల రావచ్చు, దే ఆర్ నాట్ డేంజరస్. సో డేంజరస్ డయేరియాస్ అండ్ డయేరియా సూచలీ టు అడ్మిషన్, ఏ విరోచనంలో అడ్మిషన్ అవసరం పడుతుందో అలాంటి డయేరియాస్ని మనము రోటా వైరస్ వ్యాక్సిన్ ద్వారా 6 మాసాల లోపల పిల్లలకి ఇవ్వడం ద్వారా మనము అరికట్టే అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్తో మాట్లాడతాం సార్. హలో, నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మీ పేరండి? ఓకే అండి, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. రైట్ అమ్మా, యా రైట్ అమ్మా. ఓకే అమ్మా, సి ప్రమిల గారు మీరు అడిగినటువంటి క్వశ్చన్ నేను ఇప్పుడే మనం ముందుగా డిస్కస్ చేసుకున్నాం ఇది. సో 18 నెలలు అంటే మీకు డిపిటి బూస్టర్, అదే రకంగా హెపటైటిస్ ఏ కామన్లకి సంబంధించిన వ్యాక్సిన్, టైఫాయిడ్, ఈ 3 వ్యాక్సిన్లు మీరు మిస్ అయి ఉంటారు. అంతకుముందు వేయించాల్సిన అన్ని వేసుంటే కనుక ఈ 3 వ్యాక్సిన్స్ మాత్రమే మీరు వేయించుకున్నా ఉంటారు. మనం ముందుగా అనుకున్నట్లుగా మీరు ఇంతవరకు వేయించిన పట్టిక ఏదైతే ఉందో, 18 నెలల వరకు మీరు వేయించినటువంటి వ్యాక్సిన్ పట్టిక ఏదైతే ఉందో, ఆ పట్టిక తీసుకొని మీరు పీడియాట్రిషియన్ సంప్రదిస్తే కనుక మిగిలిన వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేయించాలి. వేయించడం ద్వారా ఏమవుతుందంటే మీరు ముందుగా వేసినటువంటి వ్యాక్సినేషన్ కంప్లీట్ అవుతుంది. అంటే వాటికి సంబంధించిన ప్రొటెక్షన్, టైఫాయిడ్ కానీ, కామర్లకు సంబంధించిన వ్యాక్సినేషన్ కానీ, డిపిటి బూస్టర్ కానీ, ఇవన్నీ ఇవ్వడం ద్వారా కంప్లీట్ అవుతుంది అన్నమాట ఇమ్యునైజేషన్ షెడ్యూల్. సో 6 సంవత్సరాలు అనేది ఇట్ ఈస్ నాట్ టూ లేట్. 18 నెలల్లో వేయించాల్సిన వ్యాక్సిన్ వేయించినప్పటికీ ఇప్పుడు తప్పనిసరిగా ఈ వ్యాక్సినేషన్ అంటే వేయించవచ్చు, వేయించడం కూడా చాలా మంచిదండి. డాక్టర్ గారు, ఈ వ్యాక్సినేషన్స్ అనేవి ఒకటి చుక్కల రూపంలో ఉంటాయి, మరొకటి చూసుకుంటే ఇంజెక్షన్స్ రూపంలో ఉంటాయి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటారు సార్? యా, సో మనం వ్యాక్సినేషన్ టైప్స్ చూసుకుంటే కనుక ఇంజెక్టబుల్ వ్యాక్సిన్స్, ఓరల్ వ్యాక్సిన్స్ రెండు రకాలుగా ఉంటాయి. 90% ఆఫ్ ద వ్యాక్సిన్స్ మనకున్నవి ఇంజెక్టబుల్ వ్యాక్సిన్స్, ఓన్లీ 20% మాత్రమే ఓరల్ వ్యాక్సిన్స్. ఓరల్ వ్యాక్సిన్స్ మనం చూసుకున్నట్లయితే పోలియో, రోటా వైరస్, ఈ రెండు మాత్రమే ఓరల్ వ్యాక్సిన్స్, మిగతావన్నీ కూడా ఇంజెక్టబుల్. ఓరల్ వ్యాక్సిన్స్ ఎందుకు అనంటే నోట్లో తీసుకోవడం ద్వారా ఎఫికసీ, వ్యాక్సిన్ యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఈ 2 వ్యాక్సినేషన్స్. సో కాబట్టి ఓరల్ వ్యాక్సినేషన్స్ అనేటివి మనం ఇస్తూ ఉంటాం. చాలా వరకు వ్యాక్సిన్స్ అనేటువంటివి మనం ముందుగా అనుకుంటే క్రిములు, బ్యాక్టీరియా, వైరస్, ఇవన్నీ ఓరల్ రూపంలో ఇస్తే ఏమవుతుందంటే ఇనాక్టివేట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద వ్యాక్సినేషన్స్ మనకి ఇంజెక్షన్ రూపంలో డైరెక్ట్గా మజిల్కి ఇచ్చి మజిల్ నుంచి బ్లడ్లో అబ్జర్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా వరకు వ్యాక్సిన్స్ మనకి ఇంజెక్టబుల్ ఫామ్లో ఉంటాయి. కేవలం రోటా వైరస్, ఓరల్ పోలియో వ్యాక్సినేషన్ మాత్రమే, పోలియో చుక్కలు మాత్రమే డ్రాప్స్ రూపంలో, లిక్విడ్ రూపంలో నోట్లోంచి ఇచ్చేటువంటివిగా ఉంటాయి మనకి. డాక్టర్ గారు, వ్యాక్సినేషన్ వేసినప్పుడు ఫీవర్ వస్తూ ఉంటుంది కదా, దానికి రీజన్ ఏంటంటారు? యా, సో చాలామంది పేరెంట్స్ కూడా భయపడుతూ ఉంటారు ఇది. సో వ్యాక్సిన్ వేయిస్తే ఫీవర్ వస్తుందని వేయించకపోవడం, ఒకసారి ఫీవర్ వస్తుందని ప్రతిసారి ఫీవర్ వస్తుందని ఇర్రెగ్యులర్ చేయడం చూస్తూ ఉంటాము. ఇప్పటికీ మనకి రూరల్ పార్ట్స్లో, సెమీ అర్బన్ ప్లేసెస్లో తీసుకుంటే కనుక చాలా వరకు వ్యాక్సినేషన్ 100% రీచ్ కాలేకపోవడం కారణం ఒక ముఖ్య కారణంగా మనం చెప్పుకోవచ్చు వ్యాక్సిన్ వల్ల మీద ఉన్న అపోహలు. సో వ్యాక్సిన్ ఇస్తే ఫీవర్ వస్తుంది అనేటువంటిది ఒకటి ఉంటుందండి. సో ఇప్పుడున్నటువంటి వ్యాక్సిన్స్, ఇప్పుడున్న జనరేషన్ వ్యాక్సినేషన్స్కి, మోస్ట్ ఆఫ్ ద వ్యాక్సినేషన్స్కి ఫీవర్ అనేటువంటి సమస్య చాలా చాలా అరుదండి. కేవలం ఒక 10% వ్యాక్సినేషన్స్కి మాత్రమే జ్వరం వస్తుంది. జ్వరం వచ్చినప్పటికీ కూడా దానికి మందులు ఇవ్వడం ద్వారా తగ్గిపోతూ ఉంటుంది, హైగ్రేడ్ ఫీవర్స్ అనేటువంటివి రావు. వేలల్లో లక్షల్లో ఒకరికి మాత్రమే హైగ్రేడ్ ఫీవర్, మేబీ దానివల్ల కొంచెం కాంప్లికేషన్స్ చూస్తూ ఉంటాం తప్ప రొటీన్గా వ్యాక్సిన్ వేయడం వల్ల హైగ్రేడ్ ఫీవర్స్ అనేటువంటివి రావు. ఈ అపోహ వల్ల పిల్లలకి వ్యాక్సినేషన్స్ వేయకుండా ఉంటే కనుక పేరెంట్స్ పొరపాటు పడుతున్నట్టే. సో ఫీవర్ వస్తుందని వ్యాక్సినేషన్స్ వేయకుండా ఉండడం అనేది తప్పు. ఫీవర్ వచ్చినప్పటికీ ముందుగానే వైద్యుని సంప్రదించి దానికి ఇవ్వాల్సిన పారాసెటమాల్ మందు ఇవ్వడం ద్వారా ఫీవర్ ఈజీగా కంట్రోల్ అవుతుంది. వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల వచ్చేటువంటి లాభం పిల్లవాడికి 100% కలుగుతుంది. నెక్స్ట్ కాలర్తో మాట్లాడతాం. హలో, నమస్కారం అండి. డాక్టర్ గారితో మాట్లాడండి మీ సమస్య గురించి. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. మా బాబుకి 3.5 ఇయర్స్ అండి. ఓకే, బాబు అన్నం తినకుండా ఎక్కువ చపాతీలు, స్వీట్స్ తీసుకుంటాడండి. ఓకే, బాబుకి ఒంటి మీద గుళ్ళు, చిన్న చిన్న గుళ్ళలు లాంటివి వచ్చినాయి. అది రొట్టెలు తినడం వల్ల వచ్చినాయి, లేకపోతే చర్మ సంబంధమైన సమస్య అని మాకు అర్థం కాలేదు. ఓకే అమ్మా, యా. సో మీరు చెప్పేటువంటి సిమ్టమ్ ఏదైతే ఉందో
ఇది అలర్జీగా అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉందమ్మా. ఎందుకంటే రొట్టెలు అనేటువంటి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీట్ బేస్డ్, గోధుమ బేస్డ్ డైట్. గోధుమ రొట్టెలు మన మన ప్రాంతంలో కామన్ కాబట్టి గోధుమలో గ్లూటెన్ అనేటువంటి ఒక సబ్స్టెన్స్ ఉంటుంది. ఈ గ్లూటెన్ ద్వారా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి విరోచనాలు రావడం లేదా స్కిన్లో ర్యాషెస్ రావడం లాంటి సమస్య, వాంతులు రావడం, బరువు సరిగా పెరగకపోవడం చూస్తూ ఉంటాం. సో అందుకే మనం అనుకుంటున్న ట్రెడిషనల్ డైట్ అంటే రైస్ బేస్డ్ డైట్ అనేటువంటిది మన ఇండియన్ జీన్స్కి అలవాటు పడి ఉంది. కార్న్ బేస్డ్, వీట్ బేస్డ్ అనేది వెస్టర్న్ కల్చర్. సో ఎప్పుడైతే మనము కంప్లీట్గా రైస్ని అవాయిడ్ చేసి వీట్ బేస్డ్ డైట్, రొట్టెల మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటామో అప్పుడప్పుడు ఈ గ్లూటెన్ సెన్సిటివిటీ అనేది పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. ఇది చాలా కామన్ కాదు, బట్ కొంతమంది పిల్లల్లో, 100 మంది పిల్లల్లో ఒక ఇద్దరిలో ముగ్గురులో మనం చూసేటువంటి అవకాశం ఉంది మీరు చెప్పినటువంటి సిమ్టమ్. మీరు దీన్ని ఎట్లా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటే సింపుల్గా ఒక 2 నెలలు రొట్టెలు ఆపేసి బేబీ యొక్క గుల్లలు ఎలా ఉన్నాయో చూడొచ్చు. ఒక 2 మంత్స్ తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసి రొట్టెలు స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ గుల్లలు వస్తున్నాయంటే కనుక రిలేషన్ మనం దానివల్ల ఆయన కన్ఫర్మ్ చేసుకొని ఫ్యూచర్లో ఆయనకి వీటికి సంబంధించిన డైట్ అవాయిడ్ చేయడం మంచిది. ఇది సింపుల్ టెక్నిక్ ద్వారా చేయొచ్చు. అలా లేదు రొట్టెలు ఆపేసినప్పటికి కూడా మళ్ళీ ర్యాషెస్ వస్తున్నాయంటే కనుక వేరే రీజన్స్ వల్ల పరిగణించి అప్పుడు డెర్మటలాజికల్ కండిషన్ ఏదైనా అయితే కనుక వైద్యుని సంప్రదించి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. డాక్టర్ గారు, కొంతమంది చిన్నపిల్లలు చూసుకుంటే పొద్దున్న నిద్ర నుంచి లేవగానే పడిపోతుంటారు, తలకి ఏదైనా దెబ్బలు తగులుతూ ఉంటాయి, అంటే తల్లిదండ్రులు కొంచెం నిర్లక్ష్యంగా ఉంటారు అంటే ఎటువంటి సింటమ్స్ని తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకూడదు అంటారు తలకి తగిలే గాయాలు? యా, చాలా చక్కటి ప్రశ్న అడిగారండి. యూజువల్లీ మనకి దీంట్లో కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయన్నమాట. ఎప్పుడైనా సరే 2.5 to 3 feet అబౌవ్, అంతకంటే ఎత్తు మీద నుంచి పడితే కనుక ఇట్స్ ఏ సిగ్నిఫికెంట్ ఇంజరీ. లేదు 2.5 feet నుంచి లోపలే హైట్ నుంచి కింద పడి ఫస్ట్ హెడ్ కనుక నాక్ అయితే కనుక దాన్ని ఇన్సిగ్నిఫికెంట్ ఇంజురీస్గా చెప్పుకుంటాం. సో ఆన్ అన్ యావరేజ్ కాట్స్ ఎనీథింగ్ మోర్ దెన్ 3 feet నుంచి కింద పడిపోవడం, టేబుల్ మీద నుంచి, చైర్ మీద నుంచి లేదా మెట్లు దిగేటప్పుడు పడిపోవడం, ఇవన్నీ సాధారణంగా మనం చూసేటువంటి ఇంజురీస్. ఎప్పుడైతే గాయం తగులుతుందో తలకి, ఆ గాయం తగిలినప్పుడు ఎటువంటి సింప్టమ్స్ బేబీలో ఉన్నాయో చూసుకొని తద్వారా పేరెంట్స్ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలా లేదా అని డిసైడ్ అవ్వచ్చు. ఉదాహరణకు మనకి గాయం తగిలిన వెంటనే తలకి స్పృహ కోల్పోవడం ఏమన్నా జరిగిందా, అది టెంపరీగా 1 నిమిషం కావచ్చు లేదా 5 నిమిషాలు కావచ్చు. రెండోది అబ్నార్మల్ మూమెంట్స్, ఫిట్స్ లాంటివి ఏమన్నా రావడం జరిగిందా. మూడోది చెవుల్లోంచి ముక్కులోంచి రక్తస్రావం ఏమన్నా జరిగిందా. నాలుగవది రిపీటెడ్గా వామిటింగ్స్. ఈ 4 వార్నింగ్ సైన్స్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ 4 వార్నింగ్ సైన్స్లో 2 లేదా అంతకుమించి ఉంటే కనుక తప్పనిసరి వైద్యుని సంప్రదించి తలకు గాయం లోపల బ్రెయిన్ వరకు ఎఫెక్ట్ ఏమన్నా అయిందా అనేటువంటిది చూసుకోవడం మంచిది. వామిటింగ్స్, సీజర్స్, అబ్నార్మల్ మూమెంట్స్, ఫిట్స్ లాంటివి, చెవుల్లోంచి ముక్కులోంచి రక్తస్రావం రావడం, స్పృహ కోల్పోవడం, ఈ 4 వార్నింగ్ సైన్స్ ఉంటే కనుక తప్పనిసరిగా వైద్యుని సంప్రదించాలి. హలో, నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హలో, చెప్పండి అమ్మా. చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. ఓకే, వయసు ఎంత అమ్మా మీ పాప? వయసు ఎంత? ఓకే, ఓకే. జ్వరం వస్తూ ఉంటుందమ్మా? జ్వరం వస్తుందా, ఓన్లీ జలుబేనా? రైట్, ఓకే, ఓకే. యా, సో దీని రిపీటెడ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటారు. చాలా కామన్గా మనం చూసేటువంటి ప్రశ్న జలుబు అనేది ఫ్రీక్వెంట్గా రావడం అనేటువంటిది. స్పెషల్గా వింటర్ సీజన్స్లో, వర్షాకాలంలో ఈ కంప్లైంట్ మనం చూస్తూ ఉంటాం. దీన్ని 2 రకాలుగా మనం చూడొచ్చు, అంటే బరువు సరిగా పెరుగుతున్నారా లేదా బరువు సరిగా పెరగట్లేదా అని. సో రిపీటెడ్గా కోల్డ్, కాఫ్ వస్తున్నాయి, జ్వరం వస్తుంది, బరువు సరిగా పెరగట్లేదంటే ఇమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూస్ ఏదన్నా ఉన్నాయంటే దాన్ని అడ్రస్ చేసుకోవాల్సి ఉంటుందమ్మా. పాపాయి బరువు సరిగా, అంటే వయసుకు తగ్గ బరువు ఎత్తు ఉంది, ఫ్రీక్వెంట్గా కోల్డ్స్, కాఫ్స్ వస్తున్నాయంటే కనుక దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సీజనల్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల లేదా ఇంట్లో మిగతా పిల్లలు పెద్దవాళ్ళకు ఉంటే దాని ద్వారా క్రాస్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చిందిగా మనం తీసుకోవచ్చు. సో బేబీ యొక్క హైట్ అండ్ వెయిట్ సరిగా ఉందంటే కనుక కంగారు పడాల్సిన పని లేదు. హైట్ అండ్ వెయిట్ ఏజ్కి తగ్గట్టు లేదంటే కనుక తప్పనిసరిగా మీరు పీడియాట్రిషియన్కి సంప్రదించి అలర్జీ ఉందా లేకపోతే వేరే ఇమ్యూన్ రిలేటెడ్ రీజన్స్ ఉన్నాయని చూసుకొని దాని ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. చాలా సంతోషం డాక్టర్ గారు. చిన్నపిల్లలు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది, రీజన్స్ ఏంటి, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మా సీవీఆర్ ప్రేక్షకుల సమస్యలకు చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు చూస్తారు కదండి, ఇది వాళ్ళ డాక్టర్ స్టాక్ లైఫ్. కీప్ వాచింగ్ సీవీఆర్ హెల్త్. నమస్తే. 100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సీవీఆర్ హెల్త్. అలాగే
లైక్ అండ్ షేర్ చేయండి.